చేసుకుని చల్లగుంటది. నీ మనం కార్ తీసుకెళ్తున్నాం కటింగ్ ఇవ్వడానికి, అర్థం తెచ్చండి. నీ బుర్ర కంప్లీట్ రియో కరెక్ట్. సుభాష్ లేడీ షాప్ మీద పోనీ, ఒకడిద్దరు ఎక్కినా ఎక్కొచ్చు, అడిద్దరిని దింపేద్దాం. గుడ్ ఐడియా. అరే సుభాష్ కొత్త అమ్మాయి ఎలా ఉందిరా? పాప లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇచ్చేస్తే పోలే. ఏంటి మీ జిడ్డు ముఖం చూస్తున్నారు, కారు కూడా చూడదు. ఓ పని చేయండి రా. ఏంటి నాయర్ కొట్టు ఉంది కదా, అందరూ తల ఒక రూపాయి పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని ఫట్టే. గుడ్ ఐడియా ఇది. అంటరా ఇదిలో ఉన్ను మోసం ఇల్లిలో ఇన్నాళ్ళు మన స్నేహంలో ఇదంటూ నన్ను మీరు అర్థం చేసుకోండి. ఆ గ్యారెంటీ ఇచ్చావు చాలు. Engineering? Oh. Yeah. Which group? B positive. You silly. నేను అడిగింది మీ బ్లడ్ గ్రూప్ గురించి కాదు, ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ అని. ఎలక్ట్రానిక్స్? Oh, yeah? Good choice. This car is looking nice. మిమ్మల్ని ఎక్కడ దింపాలన్నా? What? Where drop? Ocean Park. Ocean Park. Okay. Yeah. రోహిత్ బైక్ ఇక్కడ ఉంది అంటే ఆల్రెడీ తను వచ్చేసుంటాడు. మోడల్ కాలేజ్ బాగుంది. ఓకే సుభాష్ థాంక్స్ బాయ్. ఐ యూ డ్రింక్ కాఫీ సమ్ అదర్ టైం. ఓకే బాయ్ థ్యాంక్ యూ. రుక్సానా నీకు రోహిత్ ఏమైనా కనిపించాడా? రోహిత్ ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. Hey, you're so beautiful today. Hey. I love you, Rohit. I do love you, baby. Sure. Lovely. Darling. I have been waiting for a girl like you coming in. Hi. Hi. You like to have coffee, no? Shall we go? Why not? Thank you. Yeah, come in. Let's go. Yeah. Lovely. 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 Let's go, come on. Yeah, yeah, yeah. Subhash, make it fast. Lovely. Yeah, yeah, yeah. ఆ సుబ్బుగాడు హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలిసిరా, ఎందుకురా కొట్టావు? ఈ ముక్కాడు హ్యాండ్ ఇవ్వకముందు చెప్పాలా? స్నేహ ద్రోహి చిన్నయ్య గారు. అరే మా చిన్నయ్య గారు. పర్లేదే బాగానే గుర్తుపెట్టారు. మర్చిపోవటానికి మీరు చేసింది మామూలు సాయమా? 2 కిలోమీటర్ల సుభాష్ ఫోర్ దే దిస్ గైస్. మా ఫ్యాక్టరీలో డైలీ లేబర్. 2 కిలోమీటర్స్ నడిపించి ఫ్యాక్టరీ డైలీ లేబర్స్ అంటావురా? సుభాష్ నిన్ను రే అంటున్నాడు. ఏమో ఇతను పిచ్చి ఇంకా తగ్గలేదా? తగ్గలేదండి, అందుకని డాక్టర్ గారికి తీసుకెళ్తున్నామండి. డాక్టర్ గారి ఫీజు 1000 రూపాయలు అడిగారు, అది తమరు సాయం చేస్తే. తప్పకుండా ఆఫీస్కి వెళ్ళి చిన్నయ్య గారు చెప్పారని చెప్పి తీసుకోండి. అంటే ఏమి సార్, ఆశ్రమ కొద్దీ వీడి బ్రెయిన్ కుళ్ళిపోయి అందరిని హ్యాంగ్ కట్టేసి పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటాడు. మాట్లా కదా, అరే నేను గట్టి పట్టుకో. తమరు అడుక్కున్న వాళ్ళకి దానం చేయడానికి 1000 రూపాయలు సెపరేట్ గా పక్కన పెడతారు కదా, అది ఇచ్చారు కండి, వీడిని తీసుకెళ్తాం. అవిస్తే పాపం మీరు అడుక్కునే వాళ్ళు అయిపోతారేమో కదా. అవిస్తే మేము అడుక్కున్న వాళ్ళు అమ్మ సార్. ఓకే ఎక్స్క్యూజ్ మీ,
టీషర్ట్కి పైన చేయబడదు, జీన్ ప్యాంట్కి బ్యాక్ ప్యాకెట్లు పెడతారు మీరు. మళ్ళీ తెలుసు నీకు అప్ప, మా అయ్యగారిది గుంటే కాదమ్మా, క్యాబేజీ. అయ్యగారు మీరు లెక్క పెట్టకండి, కరెక్ట్గా 1000 రూపాయలు ఉంటాయి, నాకు బాగా గుర్తులియో. మీరు మీ భార్య పిల్లా పాపలతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుడు సాక్షిగా కోరుకుంటున్నా. హే, షీస్ నాట్ మై వైఫ్ మ్యాన్, జస్ట్ ఫ్రెండ్. అమ్మగారు క్షమించండి అమ్మగారు, మిమ్మల్ని మేము తప్పే అర్థం చేసుకున్నాం. అమ్మమ్మమ్మ ఎంతటి చల్ల చేతులు, కృతజ్ఞతలు ఎక్కువైపోయినా ఇంక వెళ్ళండి. ఒరే ఎవరు వాటి ఏటా సుమ్మను వెళ్ళగున్నాడు, డబల్ పోజింగ్? కాదు సింగిల్ పోజింగే. శ్రీరామ్ లవ్లీ, థ్యాంక్ యూ. నేను చెప్పిన రెస్టారెంట్ ఇదే. తమ్ముడు, తమ్ముడా? ఏంటి వరుసలు మార్చేస్తున్నాడు? ఇప్పుడేమైంది, ఇక ముందు చూడు. నమస్కారం అన్నగారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బిజినెస్ ఎలా ఉంది? ఏదో మీ దయ. నాన్నగారు ఎక్కడా? అదిగో మాట్లాడను. సారీ సార్, నాన్నగారులో ఉంటాను. పెద్ద ఆయన కదా. భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి, కానీ తమ్ముడే దేవర్స్గా గాలికి తిరుగుతున్నాడు. చిన్నపిల్లడు కదా బాయ్, చూసి ఇచ్చినట్టు వదిలేయాలి. ఏముంటాయి మీ క్యాంటీన్లో? మసాలా దోశ, మష్రూమ్ పిజ్జా, మ్యాక్రోనీ స్పాగెట్టి, లజానియా, ఫాండ్యూ. యాజ్ యు లైక్. బట్ బిలీవ్ మీ, కాఫీ ఇస్ రియల్లీ గుడ్ హియర్. కాఫీ? ఓకే, కాఫీ. టు కాఫీ. మీకు అంతకంటే సీన్ లేదుగా సార్. వీళ్ళతో ప్రాబ్లం ఇదే అనుకో, బిల్లు తీసుకోకుండా చంపేస్తారు. ఏమో మళ్ళీ ఎలా ఉన్నావు? చాలా వేడిగా ఉన్నావు. రైట్ రైట్, కాఫీ వేడిగానే ఉండాలి. ఈ సుబ్రహ్మణ్యం గారికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లజ్జ అస్సలు లేదు. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. లవ్లీ, నిన్ను ఒక మాట అడగనా? ఏంటి? నేను అడిగానని చెప్పి నువ్వు రాలేదు, రోహిత్ మీద కోపం తెచ్చావు కదా. టు సే యు ఫ్రాంక్లీ, yes. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు కొత్తగా పరిచయం కాబట్టి నీకేం జరగలేదు. లేకపోతే రీటా మీటా బాటలాగా నీకు కూడా. యు మీన్ ప్రెగ్నెన్సీ? ఇలాంటి ప్రెగ్నెన్సీ కదా. రీటా అంటే ఇప్పుడు నేను అక్కడ చూసిన అమ్మాయి, మరి మీటా బాట ఎవరు? అంటే మీటా బాట ఫ్యాషన్ కాలేజ్ గర్ల్స్. రాస్కల్, పారవాళ్ళతో ఆడుకుంటాడా? ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్. హి డిసోస్ ఇట్. ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? డెఫినెట్లీ, వై నాట్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా నేను కాంటాక్ట్ చేయాలంటే నీ సెల్ నెంబర్? సెల్ నెంబర్ అంటే సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని డాడ్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఐల్ గివ్ మై పర్సనల్ బెడ్రూమ్ నెంబర్. అరే తాళమేలేయా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మత్త మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసిన? ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగింది? ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపురం పెడతాను. కొట్టి కాపురం పెడతావు? మరి పెళ్ళని పట్టుకుని ఎవరు అంటే ఏం చేస్తారు? పెళ్లి కానీ నాకు పెళ్ళ మీద వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి, దీని చూసేనే నేను ఎవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటుంది, ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టి ఉండదు. తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పెళ్ళోడు పుట్టాడు చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్లే కాలేదు అంటావేటయా? నాకు తెలియకుంటే ఇన్ని జరిగినా జరిగిపోయి జరుగుతా జరిగినాయ్యా. రాజా ఎక్కడ? రాజా రాజా, మనకు పిల్ల ముంది రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు, ఇదే మెయింటించి. టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.